హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ బిల్లి రెస్టారెంట్ ఈ రోజు మన ఛానల్లో లైలా మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ఇది రెగ్యులర్ మటన్ బిర్యానీ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి అలానే వేరే ఏమైనా ఇంగ్రీడియంట్స్ కొత్త వాడేనని అనుకోకండి రెగ్యులర్ గా అందరిళ్లలో ఉండే ఇంగ్రీడియంట్స్ తోని ఎంతో టేస్టీ అయినా మన లైలా మటన్ బిర్యానీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా దీనికోసం గ్రేవీ కూడా ఏం అవసరం లేదండి చక్కగా పెరుగురైతే ఉన్నట్లయితే ఎంతైనా సరే మనం ఈ బిర్యానీని హ్యాపీగా తినేయచ్చు మరి పర్ఫెక్ట్ గా పొడి వచ్చే రైస్ తో చక్కగా ఉడికిన మటన్ తో ఈ లైలా మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానో చూసేయండి దీనికోసం మనం వాష్ చేసుకున్న ఒక కప్పు వరకు మటన్ ని తీసుకోవాలండి ఇందులో మనకి బోన్స్ ఉన్నా పర్వాలేదు అలానే ఫ్లెష్ ఉన్నా కూడా ఓకే అలానే ఇప్పుడు మనం బిర్యానీని చేసుకుంటున్నాం కాబట్టి ఇవి పీసెస్ కూడా కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి దీనికోసం పాన్ లో ఫైవ్ ఆయిల్ వేసి ఇది వేడికిన తర్వాత సన్నగా పొడిగ కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని బ్రౌన్ కలర్ లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేయటానికి టెన్ మినిట్స్ పాటు టైం పడుతుందండి మరీ మాడిపోకుండా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు జాగ్రత్తగా వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ లో హోల్ గరం మసాలా ఐటమ్స్ అయిన చెక్క లవంగాలు యాలకులు ఒక నల్ల ఇలాచి కొన్ని తోకమిరియాలు ఒక అనాసి పువ్వు చిన్న జాపత్రి కొంచెం బండ పువ్వు రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీలకర్ర అలానే కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చీలను కూడా వేసుకుని ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగుతున్న పచ్చిమిర్చి చుట్టుపక్కల ఆడుతునేటప్పుడు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ముప్పావు కప్పు వరకు బంగాళాదుంపల్ని తొక్క తీసుకుని కట్ చేసిన పీసెస్ ఇందులో వేసి పైలేయర్ అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల పై అనేది కొంచెం కలర్ మారటంతో పాటు ఇది మటన్తో పాటు ఉడికినప్పుడు మరీ సాఫ్ట్ గా అయిపోకుండా ఉంటుంది చూస్తున్నారు కదండి బంగాళదుంపలు అనేవి చక్కగా వేగిపోయాయి కదా ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న ఒక కప్పు టమాటోను కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి ఇలా కొంత టైం కి టమాటో అనేది ఉడికి సాఫ్ట్ గా అవుతుందండి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు మటన్ పీసెస్ వేసుకుని బాగా కలిపి మటన్ లో నుంచి వాటర్ అంతా మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి నార్మల్ గా చికెన్ కన్నా మటన్ అనేది ఉడకటానికి కొంచెం టైం అనేది పడుతుంది కదండి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకున్నట్లయితే మటన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇగిరిపోయి ఆయిల్ అనేది ఇలా బయటకి సెపరేట్ అవుతుంది ఇందులో ఇప్పుడు టూ స్పూన్స్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు స్పూన్ పసుపు కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం జీలకర్ర ధనియాల పొడి ఫైనల్ గా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా ఈ మసాలాలన్నీ మటన్ అలానే బంగాళాదుంపలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నార్మల్ గా నాన్ వెజ్ తినే ఇళ్లలో కూడా కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి కనుక ఇలాంటి బిర్యానీని చేసినట్లయితే ఇందులో ఉండే పొటాటో పీసెస్ వేసుకున్నా కూడా వాళ్ళకి సేమ్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా చక్కగా కారం ఉప్పు కలిసిన తర్వాత ఇందులో ఒక కప్పు కుంకుంపు పాలుని వేసుకోవాలి అలానే ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకుని చక్కగా ఈ పాలు పెరుగు అలానే మటన్ లో నుంచి వచ్చిన వాటర్ తో పాటు ఈ మటన్ పీస్ అనేది పర్ఫెక్ట్ గా అవటం కోసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి అలానే ఇందులో మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చక్కగా మనం వేసిన పాలు పెరుగు అలానే మటన్ నుంచి వచ్చిన వాటరే ఇది ఉడకటానికి సరిపోతుంది అలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నట్లయితే ఇది అడుగు కూడా పట్టకుండా ఉంటుందండి ఎలాగో నేను నాన్ స్టిక్ పానే యూజ్ చేశాను కాబట్టి నాకేమీ అడుగు పట్టదండి సో మీరు ఒకవేళ అల్యూమినియం కళాయిలో కనుక చేసుకున్నట్లయితే అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి లేనట్లయితే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది అంతేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి మనం మూత ఓపెన్ చేసి చూసినట్లయితే ఆటోమేటిక్గా మన మటన్ అనేది ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఉడికిపోయి ఉంటుందండి చూస్తున్నారు కదా ఆయిల్ కూడా సెపరేట్ అయింది అంటే ఖచ్చితంగా మన పీస్ అనేది ఉడికిపోతుంది సో ఒక్కసారి ఇలా చెక్ ఇది ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్ అందులో సగం బ్రౌన్ ఆనియన్స్ ని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి కానీ బిర్యానీ మాత్రం చాలా ఫాస్ట్ గానే రెడీ అయిపోతుంది ఇలా మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత దీనిని మూత పెట్టుకుని పక్క బర్నర్ కి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ ని కూడా ఉడికించేసుకుందాం దీనికోసం ఒక గిన్నె నిండిగా నీళ్లు పెట్టుకుని ఇందులో ఒక బిర్యానీ ఆకు కొంచెం పువ్వు చిన్న దాల్చిన చిక్క కొన్ని లవంగాలు చిన్న జాపత్రి రెండు ఇలాచీలు కొంచెం కుక్కం పువ్వు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచిక సరిపడా ఉప్పును కూడా వేసుకుని కొంచెం సేపు మరిగించుకోవాలి అలానే ఈ వాటర్ లో కొంచెం ఆయిల్ కనుక వేసుకున్నట్లయితే రైస్ అనేది ఉడికేటప్పుడు పొడి వస్తుందండి చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు ముందుగా మనం మటన్ తీసుకున్న కప్పుతోనే రైస్ ని కూడా మెజర్ చేసుకుని వాటర్ వేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టిన బియ్యాన్ని ఇందులోకి వేసుకుని ఇది ఎయిటీ పర్సెంటేజ్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఎలాగో మటన్ తో పాటు ఈ రైస్ అనేది మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి మనం కంప్లీట్ గా ఇప్పుడే ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి రైస్ అనేది కొంచెం పలుగ్గా ఉండేటప్పుడే మనం తీసేసుకోవాలి అలానే బియ్యం ఉడకగా పైన వచ్చే పొంగును కూడా మధ్య మధ్యలో తీసేసుకుంటూ ఉండాలండి అప్పుడు రైస్ అనేది ఇంకా క్లియర్ గా వస్తుంది చూడండి మన రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు రైస్ ని ఒక్కసారి చెక్ చేసుకుని కరెక్ట్ గా ఉడికిన తర్వాత ముందుగా మనం కుక్ చేసుకుంటున్న మటన్ పైన దీనిని ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలానే మొత్తం రైస్ అంతా వడకట్టుకుని లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒకసారి గరిటుతూ రైస్ ని ఈవెన్ గా పరుచుకోవాలి అలానే బిర్యానీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి వెడల్పు గిన్నెనే సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మనకి రైస్ అనేది ఈవెన్ గా కుక్ అవుతుంది అలానే మొత్తం రైస్ అంతటి కూడా కింద మసాలా ఫ్లేవర్ అనేది ఈవెన్ గా పడుతుంది ఇప్పుడు దీనిపైన ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న వేడి నీళ్ళలో కొంచెం నెయ్యిని కూడా వేసుకున్న నీళ్ళని చుట్టూతా వేసుకోవాలి ఇలా నీళ్ళలో నెయ్యిని వేసుకోవటం వల్ల చక్కగా కరిగి మొత్తం రైస్ అంతా నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి ఇప్పుడు దీనిని మూత పెట్టుకుని కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి అలానే నేను నాన్ స్టిక్ పాన్ యూజ్ చేశాను కాబట్టి కింద ఏమీ అటల్ రేఖని పెట్టలేదండి మీరు ఒకవేళ అల్యూమినియం కలాయిని కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కింద అటల్ రేఖని పెట్టుకోవాలి అంతేనండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత రైస్ ఒక్కసారి ఇలా చెక్ చేసుకున్నట్లయితే మన రైస్ అలానే మటన్ అనేది ఖచ్చితంగా ఉడికిపోయి ఉంటుంది అంతే ఇక వేడి వేడి బిర్యానీని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి వడ్డిస్తున్నప్పుడే తెలిసిపోతుంది కదా రైస్ అనేది ఎంత చక్కగా పొడి పొడులాడుతూ ఎప్పుడైనా బిర్యానీ పర్ఫెక్ట్ గా వచ్చింది అంటే రైస్ అనేది ఇలా పొడి వచ్చినప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అదే రైస్ కనుక కొంచెం ముద్దగా అయినా సరే బిర్యానీ అనేది అస్సలు బాగోదండి చాలా ముద్దగా అనిపిస్తుంది అంతేనండి ఫైనల్ గా తరిగిన గొత్తిమీర గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా లైలా మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే చూస్తుంటేనే నోరూరుతుంది కదండి నిజంగానే నార్మల్ మటన్ దమ్ బిర్యానీ లాగే ఈ లైలా మటన్ దమ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాలంటే ఇది ఒక కొత్త ఫ్లేవర్ అనే చెప్పుకోవచ్చు అలానే దీనికోసం గ్రేవీ కూడా ఏం అవసరం లేదండి చక్కగా రైతా ఉన్నట్లయితే హ్యాపీగా తినేయచ్చు ఇలాంటి ఇంకొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్